ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలకు శుభసూచకం ఉత్తర తెలంగాణ గుండకాయ ఊరుగల్లు గడ్డ మీద వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవే నిర్మించి ఎన్నో సంవత్సరాలుగా కళ్ళగన్న రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసి ఇవాల రేపు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిస్తే తప్పకుండా మేము వెంట మేము ఉంటాం తెలంగాణ అభివృద్ధిలో మేము భాగం పంచుకుంటామనేటువంటి భరోసా ఇవ్వడానికి మాత్రమే పెద్దలు నరేంద్ర మోడీ గారు ఈ గడ్డం మీద అడుగుపెట్టడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రజానికం ఒక్కటే కోరుకుంటున్నారు కేసీఆర్ ప్రభుత్వానికి గద్దె అందించాలి ఆ బాధ్యత భారతీయ జనతా పార్టీ నిర్వహించాలి దానికి సపోర్ట్ గా అన్ని రకాల సహాయ సహకారాలు కేంద్ర పార్టీ అందించాలని చెప్పి ఇవాల ప్రజలు కోరుకుంటా ఉన్నారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశ సందర్భంగా స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు మన దేశ అధ్యక్షులు నడ్డా గారికి వారికి సపోర్ట్ గా ఇవాల అమిత్ షా గారికి సూచనలు ఇవ్వడం జరిగింది రాబోయే ఎన్నికల్లో 600 అయినా గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఎగరాల్సిన జెండా ఇవాళ కాషాయ జెండా మాత్రమే అని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు విష ప్రచారం చేస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కడే అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒకటి కాదు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే లోపాయికారి ఒప్పందం 3 సంవత్సరాలు కొనసాగుతూ ఉంది తెలంగాణ ప్రజలారా మీరు నిండు మనసుతో ఆశీర్వదించండి తెలంగాణ ప్రజల బతుకులేందో కన్నీళ్ళు లేదో తెలిసిన బిడ్డగా మీరు కట్టిన డబ్బు ఏర్పాటుతో తెలిసిన బిడ్డగా రాబోయే కాలంలో ఇవాళ హామీలు ఇచ్చి మన కళ్ళల్లో మట్టి కొట్టిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి భారతీయ జనతా పార్టీని మీరు గెలిపించండి తప్పకుండా ఇవాళ ముసలి తల్లులకి పెన్షన్లు రెండిద్దరికి చేసి మాదే బంగారు తెలంగాణ మాటలు చేసిండు బంగారు తెలంగాణ చేతుల్లో చూపించేటువంటి సత్తా బీజేపీకి మాత్రమే ఉంది కాబట్టి ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతా ఉన్నా థ్యాంక్ యూ